టీచర్ల హాజరుకి రేపటి నుండినే సిస్టమ్ ఓ యాప్ ఆ యాప్లో స్కూల్కి రాగానే అటెండ్ అయినట్టు ఫోటో తీసుకోవాల్సినటువంటి విధానం ఇంతకుముందే చెప్పుకున్నాం గతంలో చంద్రబాబు గారు ఎలాగైతే అంత టైంకి డ్యూటీ కరెక్ట్గా చేయాలి ఉద్యోగులకి బోలెడని సదుపాయాలు ఇస్తున్నప్పుడు రూల్ ప్రకారం చేస్తారా చేయరా చేయకపోతే ఆకస్మిక తనిఖీలు యాక్షన్సు ఏదైనా పేపర్ల వార్తలు వచ్చిన వాళ్ళ మీద సస్పెన్షన్లు నోటీసులు ఇట్లాంటివి నడిచేది వాటి మీద విరక్తితో ఆగ్రహంతో ఆ తర్వాత చంద్రబాబుని ఓడించారు తర్వాత మళ్ళీ మొన్నటిసారి రెండు వేల పద్నాలుగులో పవర్లోకి వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబుకి ఏది ఉద్యోగులు కూడా మద్దతు ఇచ్చారు ఎందుకు అంటే రాష్ట్ర విభజన టైంలో చంద్రబాబు పోషించినటువంటి పాత్ర నేపథ్యంలో అయితే అనేక సదుపాయాలు కల్పించారు చంద్రబాబు మొన్నటిసారి మాత్రం బోల్డ్ అండ్ ఇచ్చారు ఈవెన్ పీఆర్సీ అయితే అతి భారీగా పక్కన నష్టం కష్టంలో ఉన్నా కూడా ఇచ్చారు అయినా కూడా చంద్రబాబుని ఓడించారు ఎందుకంటే ఇట్లాంటి చర్యలు మళ్ళీ ఎప్పుడు ఆయన తీసుకుంటారేమో అన్న భయంతో ఇప్పుడు ఆనాటి బాబు ప్లేస్లోకి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి వరుసగా సిస్టమేటిక్గా నడవమంటారు ఇక్కడ సిస్టమేటిక్గా నడవమంటే కరెక్ట్ కానీ అలా నడవడం ఇష్టం ఉండదు సాధారణంగా ఉద్యోగికి రిలాక్స్ అయిపోతారు ఉద్యోగం రాకముందంతా ఉద్యోగం కోసం కొట్టుకుంటాం ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవడు సొమ్మిస్తున్నాడు అన్నటువంటి ఇగో ఒకటి అవుతుంది అని ఎవడు ఏమీ చేయలేడు అయితే గీతే ట్రాన్స్ఫర్కి మించి దాంతోపాటు సంఘాలు ఉంటాయి అన్నటువంటి ధోరణి ఉంటుంది దీంతో స్కూళ్ళలో పనిచేయాల్సినటువంటి వాళ్ళు బయట తిరుగుతుంటారు బయట తిరగ తిరిగేటువంటి వాళ్ళకి ఆ బాధ్యతలు వదిలేసేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారో వాళ్ళు ఇష్టం ఎవరైనా హెచ్చమ్మంటే వాళ్ళ మీదనే ఏదో ఒక రచ్చ చేయటం అవసరమైతే మీడియాలో తప్పుడు వార్తలు రాయించడం లేదంటే కనుక వీళ్ళే ఉద్యమాలు చేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఒక సిస్టమ్ ఖచ్చితంగా స్కూల్కి అటెండ్ అయ్యి ఫోటో తీసుకోవాలి దీన్ని ఇక రెచ్చగొట్టడం ప్రారంభించింది ఆంధ్రజ్యోతి నిమిషం ఆలస్యమైన ఆబ్సెంట్ అంటూ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది అన్నటువంటి కోణంలో ప్రైవేటు ఉద్యోగాలలో ఇదే పాలసీ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఇదివరకు అదే పాలసీ ఉంది ఇక పైన అమలు చేయడానికి అటెండెన్స్ అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి సంతకం పెట్టేస్తారు డై టైమింగ్ వేసేసుకుని ఆ మోసం జరిగేదానికి కంట్రోల్ చేయాల్సిన హెచ్ఎం ఆయన కూడా అందులో పాత్రధారే కాబట్టి వదిలేస్తుంటారు ఇప్పుడు రూల్ అన్నారు ఇది ఇక రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళని రెచ్చగొట్టడానికి మరి ఇలాంటి అన్నీ నువ్వు నీ డ్యూటీ చేయంటే కోపం వస్తుంది ఆ కోపం వచ్చేవాళ్ళు ఆగ్రహంతో ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటారు మరి దానికి సిద్ధంగా ఉన్నారా చూడాలి